హాయ్, వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. మనం చిన్నప్పుడు ఫిజిక్స్ లెక్చర్స్ వింటుంటాం కదా, న్యూటన్స్ లా గురించి వినుంటాము. న్యూటన్స్ లాలో ఏమని చెప్తారు, ఏదైనా సరే ప్రపంచంలో ఉన్న మ్యాటర్ కొత్తగా పుట్టింది కాదు, ఒక మ్యాటర్ నుంచి ఇంకొక మ్యాటర్గా కన్వర్ట్ అయ్యింది. అంటే ఎనర్జీ, ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఇంకొక టైప్ ఆఫ్ ఎనర్జీగా మ్యాటర్ తయారవుతుంది తప్ప ఏది మనం సృష్టించేది కాదు అని చెప్తారు కదా. దీనికి బేసిస్ కానీ లేకపోతే దీనికి ప్రూఫ్స్ కానీ మన దగ్గర లేకపోయినప్పటికీ దాన్ని నమ్మి ఆ న్యూటన్ లాని బేస్ చేసుకునే మనం ఫిజిక్స్లో చాలా వరకు చాలా ఇన్వెన్షన్స్ కానీ డిస్కవరీస్ కానీ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పటి వరకు అది ప్రూవ్ అవుతూ ఉంది కాబట్టి మనం ఆ లాని ఇంకా న్యూటన్స్ లాని అది నమ్ముతూ ఉంటాం. సో అలాగే సేమ్ ఇప్పుడు దాని గురించి ఎందుకు ఇక్కడ అంటే, సేమ్ ఈ ఫిజిక్స్లో ఎలాగైతే కొన్ని లాస్ని మనం నమ్మి దాని ప్రకారంగానే మన బ్రెయిన్లో వేసుకొని కొత్త ఇన్వెన్షన్స్కి కానీ కొత్త డిస్కవరీస్కి కానీ ఆ లాస్ని బేస్ చేసుకొని ఎలా అయితే వెళ్తామో అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్లో కూడా కొన్ని పోస్టులేట్స్ ఉంటాయి. ఆ పోస్టులేట్స్ ఏంటి అంటే, అవి ఎంతో కాలం క్రితం ఎప్పుడైతే టెక్నికల్ అనాలిసిస్ అనేది మనకు ఇంట్రడ్యూస్ చేయబడిందో మార్కెట్కి, అప్పటి నుంచి ఉన్న పోస్టులేట్స్ ఇప్పటి వరకు కూడా వాటిలో నిజాలు ఉంటాయి. సో అది ఇప్పటికి కూడా వర్క్ అవుతుంది కాబట్టి ఆ పోస్టులేట్స్ నమ్మి ఆ ప్రకారంగానే టెక్నికల్ అనాలిసిస్కి అప్రోచ్ అవుతాం అన్నమాట. ఏదైనా చార్ట్ దగ్గరికి వెళ్ళి అది అనలైజ్ చేసేప్పుడు ఈ పోస్టులేట్స్ని బ్యాక్ లో బ్రెయిన్లో గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగానే మనం అనాలిసిస్ వేస్తూ దాని ఇన్ఫరెన్స్ తీసుకుంటూ ఉంటే మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆ పోస్టులేట్స్ ఏంటి, అవి ఏం చెప్తున్నాయి అనేది మనం చూద్దాం. ఇప్పుడు చూసుకుంటే ప్రైస్ డిస్కౌంట్స్ ఎవ్రీథింగ్ అని ఉంది. ప్రైస్ డిస్కౌంట్స్ ఎవ్రీథింగ్ అంటే దాని అర్థం ఏంటంటే, మనకి చార్ట్లో కనబడే ప్రైస్ ఏదైతే ఉందో అది మనకి తెలిసినా తెలియని ఇన్ఫర్మేషన్ అన్నిటినీ గ్యాదర్ చేసుకొని అందులో సంక్షిప్తం చేసుకొని ఉంటుంది అని అది చెప్తుంది. దాని అర్థం ఏంటంటే, ఈరోజు రేపో ఎల్లుండో ఒక స్టాక్ రిజల్ట్స్ రాబోతున్నాయి అనుకోండి, ఆ రిజల్ట్ తాలూకు ఎఫెక్ట్ ఆల్రెడీ ప్రైస్లో ఉంటుంది అని అది ఈ పోస్టులేట్ చెప్పేది. అంటే అలా ఎలా కుదురుతుంది, బయటకు ఎవరికి తెలియనప్పుడు అది అక్కడ ఎలాగ డిస్కౌంట్ అవుతుంది అనే డౌట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు ఒక కంపెనీలో ఎవరైనా పెద్ద బోర్డ్ ఆఫ్ మెంబర్ తెలుసు అనుకోండి, నా దగ్గర 100 కోట్లు ఉన్నాయనుకోండి, రేపు పొద్దున 5 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత మార్కెట్లోకి రిలీజ్ చేయబోయే న్యూస్ నాకు ముందే చెప్తే నేనేం చేస్తాను, నా దగ్గర ఉన్న డబ్బంతా తీసుకెళ్ళి ఫస్ట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాను కదా. సో నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, డిమాండ్ ఎక్కువైపోయి సప్లైతో పోల్చుకుంటే డిమాండ్ ఎక్కువ ఉండి నాకు తెలిసిన న్యూస్ ఖచ్చితంగా నిజమైన న్యూస్ కాబట్టి నేను ఎక్కువ మనీ అందులో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే మార్కెట్లో మూమెంట్ ఆల్రెడీ జరుగుతుంది. సో ఈ మార్కెట్లో మూమెంట్ న్యూస్ రాకముందే జరిగిన మూమెంట్ కాబట్టి టెక్నికల్ అనాలిసిస్ ఏం నమ్ముతుంది అంటే, మనం ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందామనుకున్నా కూడా చాలా సెక్టార్స్లో, ఎంత పెద్ద గవర్నమెంట్ సెక్టార్ అయినప్పటికీ, ఎంత పెద్ద ట్రాన్స్పరెంట్గా ఉండి జెన్యున్గా ఉండే కంపెనీ యొక్క రిజల్ట్స్ అయినప్పటికీ కూడా కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్కి అది తెలిసిపోయే ఉంటుంది. దానికి సంబంధించిన అజంప్షన్స్ని ముందుగానే వేసుకొని ప్రైస్లో అది వాళ్ళు కొనేయడమో అమ్మడమో చేయడం వల్ల అది ప్రైస్లో రిఫ్లెక్ట్ అయ్యి ఉంటుంది అని ఈ పోస్టులేట్ నమ్ముతుంది అన్నమాట. సో ఇప్పటి నుంచి ఈ పోస్టులేట్ని నమ్మేవాళ్ళు, టెక్నికల్ అనాలిసిస్ చేసేవాళ్ళు న్యూస్ చూడడం అనేది అది ఒక దండగ విషయం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ చేస్తున్నారంటేనే ఫస్ట్ పోస్టులేట్ ప్రైస్ డిస్కౌంట్స్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు మీరు న్యూస్ చూడాల్సిన అవసరమే ఉంది. సో న్యూస్లో వచ్చే విషయం ప్రైస్లో ఆల్రెడీ 3-4 డేస్ ముందు నుంచే అది డిస్కౌంట్ అయ్యి ఉంటుంది అని నమ్ముతుంది. సో ఇది ఫస్ట్ పోస్టులేట్. నెక్స్ట్ పోస్టులేట్ ఏమంటుంది, మార్కెట్స్ మూవ్ ఇన్ ఫేజెస్. అంటే మార్కెట్ గజిబిజిగా గందరగోళంగా ఎటు పడితే అటు, ఎలా పడితే అలా మూవ్ అవ్వదు, దానికంటూ కొన్ని ఫేజెస్ ఉంటాయి, ఆ ఫేజెస్లో మాత్రమే మార్కెట్ మూవ్ అవుతుంది అని ఈ పోస్టులేట్ చెప్తుంది. అది ఏం ఫేజెస్ అంటే, జనరల్గా ఏమవుతుందంటే ఒక స్టాక్ ఒక ప్రైజ్లో ఉన్నప్పుడు ఆ ప్రైజ్ని మార్కెట్ కనుక ఇది చాలా తక్కువ ప్రైజ్కి దొరుకుతుంది అని నమ్మినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ ప్రైజ్లో అక్యుములేషన్ అంటూ జరుగుతూ ఉంటుంది. అక్యుములేషన్ ఎలా జరుగుతుంది, ఇప్పుడు ఒక 100 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ని నేను చాలా తక్కువలో దొరుకుతుంది ఇప్పుడు కొనుక్కోవాలి అనుకున్నాను అనుకోండి, ఇక్కడ ఆర్డర్స్ ప్లేస్ చేయడం స్టార్ట్ చేస్తాను. నేను ఆర్డర్ నాతో పాటు చాలామందికి ఆ న్యూస్ తెలిసి ఆర్డర్స్ ప్లేస్ చేస్తుంటే ఈ 100 కాస్త 110 దగ్గరికి వెళ్ళింది అనుకోండి, వెంటనే నేనేం చేస్తాను, అబ్బా 100 దగ్గర ఉన్నప్పుడు అక్యుములేట్ చేసుకున్నా కదా, మళ్ళీ పెరిగింది తగ్గినప్పుడు మళ్ళీ అక్యుములేట్ చేసుకుందామని నేను అక్యుములేట్ చేసుకోవడం ఆపేస్తాను. అలాగే 110 దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ అది బ్యాక్కి వెళ్ళి 100 దగ్గరకు వస్తుంది, మళ్ళీ ఈ పాయింట్లో లాస్ట్ టైం నేను కొన్నట్టుగానే ఇక్కడ మళ్ళీ కొంటాను. సో అలా ఏమవుతుందంటే, ప్రతిసారి ఈ ప్రైస్ డిస్కవరీ దగ్గర ఎక్కువ మంది మార్కెట్ పార్టిసిపెంట్స్ ఒక ప్రైజ్ని చీపెస్ట్ ప్రైజ్ అని అజ్యూమ్ చేసినప్పుడు ఆ ప్రైస్ దగ్గరకు వచ్చిన ప్రతిసారి మార్కెట్లో బయ్యింగ్ ప్రెషర్ కనబడి మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది. పైకి వెళ్ళిన తర్వాత ఒక పాయింట్లో ఇది చాలా హెవీ ప్రైస్, ఈ టైప్ ఈ ప్రైస్లో కాదు, మళ్ళీ పడిపోయినప్పుడు కొనుక్కుందాం అనుకున్నప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఇలా పడిపోతూ ఉంటుంది. సో ఇది ఇలా బాటంలో ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ
దీన్ని అక్యుములేషన్ ఫేజ్ అంటారు. ఇక్కడ అక్యుములేట్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఒక సర్టెన్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత బుక్ చేసుకుంటారు కదా. సో ఈ అక్యుములేషన్ ఫేజ్ ముగిసిన తర్వాత, ఎప్పుడైతే స్మార్ట్ మనీ అంతా ఒక దగ్గరికి చేరిన తర్వాత, మార్కెట్లో మూమెంట్ కోసం వెయిట్ చేసి ఇది బ్రేక్అవుట్ అయ్యాక ఇలా ట్రెండ్ పెరిగింది అనుకోండి, ఈ ట్రెండ్లో ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్లో ఏ ట్రెండ్ కూడా ఉండదు. సో పైకి వెళ్ళేప్పుడు ఖచ్చితంగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఇందులో. ఈ అప్స్ అండ్ డౌన్స్ అన్నింటిలో కన్సాలిడేషన్స్ జరుగుతూ ఉంటాయి, వీటిని కన్సాలిడేషన్స్ అంటారు. ఈ టోటల్ మూవ్ అప్ మూవ్ అయినప్పటికీ కూడా చిన్న చిన్న డౌన్స్ ఉన్నాయి కదా ఇందులో, వీటిని కన్సాలిడేషన్స్ అంటారు. ఇది కన్సాలిడేషన్ ఫేజ్, ఇది కన్సాలిడేషన్ ఫేజ్ అంటారు. సో ఇప్పుడు మనకేం తెలిసింది, అక్యుములేషన్ ఫేజ్, కన్సాలిడేషన్ ఫేజ్. తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏముంటుంది అంటే, అక్యుములేషన్ ఫేజ్ అయిపోయింది, కన్సాలిడేషన్ ఫేజ్ అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఫేజ్. సేమ్ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ కూడా సేమ్ కన్సాలిడేషన్ అక్యుములేషన్ ఫేజ్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ప్రైస్ చాలా హెవీగా అయిపోయింది, ఈ మనం అక్యుములేట్ చేసిన దగ్గర నుంచి ఈ ప్రైస్ ఇప్పుడు దాని వర్త్ కన్నా ఎక్కువగా ఉంది, ఇక్కడ నుంచి ఇంకా అమ్మేసుకోవడం స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, హై ప్రైస్ దగ్గర ఉన్నప్పుడు సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. కొంచెం కిందికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం పైకి వచ్చిన తర్వాత అమ్మడం స్టార్ట్ చేద్దాం అనుకుని, అలాగా ఈ ఫేజెస్లో మార్కెట్ కొద్ది కాలం కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. దీన్ని అక్యుములేషన్ ఫేజ్ అంటారు. ఈ అక్యుములేషన్ ఫేజ్ అయిపోయిన తర్వాత మార్కెట్ మళ్ళీ కిందికి పడిపోతుంది. సో ఎలా ఉంటుంది, మార్కెట్ పడిపోవడం లేదా స్టార్ట్ అవ్వడం, అక్యుములేషన్ దగ్గర స్టార్ట్ అయ్యి తర్వాత కన్సాలిడేషన్, తర్వాత అక్యుములేషన్, మళ్ళీ పడిపోవడం, ఈ సైకిల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ ఫేజెస్లోనే మార్కెట్ కదులుతూ ఉంటుంది తప్ప ర్యాండమ్గా మూమెంట్ ఏది ఉండదని టెక్నికల్ అనాలిసిస్ నమ్ముతుంది. సో అక్యుములేషన్కి ఉన్న డిస్ట్రిబ్యూషన్కి మధ్యలో తేడా ఎలా తెలుసుకోవాలి అంటే, వాల్యూమ్స్ని బేస్ చేసుకొని తేడా తెలుసుకుంటాం. ఒకటి, మార్కెట్ డౌన్ ట్రెండ్లో అక్యుములేట్ అవుతుంది అనుకోండి, డౌన్కి వచ్చిన ప్రతిసారి వాల్యూమ్స్ రేజ్ అయ్యి అక్యుములేషన్ జరుగుతుంది అంటే ఇది అక్యుములేషన్ అని అర్థం. సేమ్ అలాగే మార్కెట్ ఒక ర్యాలీ తర్వాత కన్సాలిడేషన్ జరుగుతూ, ఈ కన్సాలిడేషన్లో ఎప్పుడైతే ప్రైస్ టాప్కి టచ్ అయినప్పుడల్లా వాల్యూమ్స్ మనకు ఎక్కువ కనబడుతున్నాయి అనుకోండి, అప్పుడుది డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నట్టు ఒక అజంప్షన్ అంతే. ఆ అజంప్షన్ మనకి ఎప్పుడు నిజమని తెలుస్తుంది అంటే, అది బ్రేక్అవుట్ అయిన తర్వాతే తెలుస్తుంది. ఇప్పుడు ఒకవేళ బ్రేక్అవుట్ మళ్ళీ పైకే అయింది అనుకోండి, అప్పుడు ఇదంతా కన్సాలిడేషన్ అనే అంటాం. సో అప్ ట్రెండ్లో టాప్ని డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అని, డౌన్ ట్రెండ్లో బాటమ్ని అక్యుములేషన్ ఫేజ్ అని, మధ్యలో ఉన్నదాన్ని కన్సాలిడేషన్ ఫేజ్ అని అంటుంటాం. థర్డ్ పోస్టులేట్ ఏం చెప్తుంది అంటే, సేమ్ ఫిజిక్స్లో మనకి ఏం చెప్తారు, ఏదైనా ఒక వస్తువుని మనం విసిరేసినా లేకపోతే ఒక వస్తువు ఒక వైపును ప్రయాణం చేస్తున్నా కూడా ఆ వస్తువుకి ఆపోజిట్ సైడ్ నుంచి ఒక ఫోర్స్ వచ్చి దాన్ని ఆపేంత వరకు ఆ డైరెక్షన్ మారకుండా అలాగే వెళ్తూ ఉంటుంది అని చెప్తారు కదా. సేమ్ అదేవిధంగా మార్కెట్లో ఏదైనా డైరెక్షన్ ఉందనుకోండి, ఇలాగా ఆపోజిట్ సైడ్ నుంచి ఏదైనా ఫ్యాక్టర్స్, అది ఏ ఫ్యాక్టర్స్ అయినా అవనివ్వండి, అది న్యూస్ వల్ల కానీ లేకపోతే టెక్నికల్ క్యాండిల్ స్టిక్స్ కానీ, ఏదో ఒకటి మనకి టాప్లో ఆ ఇండికేషన్ ఫోర్స్ ఇచ్చే వరకు ఈ డైరెక్షన్ ఇలాగే వెళ్తూ ఉంటుంది. అందుకే టాప్స్ కనిపెట్టేటప్పుడు ఏం చేస్తామంటే, టెక్నికల్ ఎనాలిసిస్లో ఇండికేటర్స్ని వాడి టాప్ని కనిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. సో అన్లెస్ ఒక స్ట్రాంగ్ ఫోర్స్ పైన నుంచి మనకి పుష్ చేసే వరకు ఈ ట్రెండ్ ఇలాగే వెళ్తుంది. సేమ్ అదే డౌన్ ట్రెండ్ కూడా అంతే. ఒక స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు కంటిన్యూస్గా అది డౌన్ ట్రెండ్లోనే ఉంటుంది, ఎప్పటి వరకు, ఏదైనా ఒక ఫోర్స్ దాన్ని రివర్స్ చేసే వరకు. ఆ ఫోర్స్ ఏంటంటే టెక్నికల్ ఇండికేటర్స్లో మనకి తెలుస్తుంది, ఎలాగ ఆ బాటమ్స్ని కనిపెట్టాలి, ఎలాగ టాప్స్ని కనిపెట్టాలి అనేది మనం ఇండికేటర్స్లో తెలుసుకోవచ్చు అన్నమాట. ఇది థర్డ్ పోస్టులేట్. సో ఇక్కడ ఫోర్త్ పోస్టులేట్ ఏం చెప్తుంది అంటే, మనకు తెలిసిన ఇండిసెస్ ఉన్నాయి కదా, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్కువగా తెలుస్తుంది మనకి. దాంతోపాటు జనరల్గా 500 స్టాక్స్ కానీ, మిడ్ క్యాప్ నిఫ్టీ కానీ, సో లార్జ్ క్యాప్ నిఫ్టీ కానీ, ఇలాంటివన్నీ ఇండిసెస్ ఉన్నాయి కదా, ఈ ఇండిసెస్ అన్నీ కూడా ఒకే డైరెక్షన్లో వెళ్ళాలి అని చెప్తుంది. అంటే ఇప్పుడు ఒకవేళ ప్రస్తుతానికి నిఫ్టీ డైరెక్షన్ ఇటువైపు ఉందనుకోండి అప్ ట్రెండ్లో, అదే స్మాల్ క్యాప్ నిఫ్టీ డైరెక్షన్ ఇటుందనుకోండి డౌన్ ట్రెండ్లో, ఐదర్ ఇది డౌన్ ట్రెండ్ సైడ్ తిరగడానికి అవకాశం, లేదా ఇది అప్ ట్రెండ్ సైడ్ తిరిగి ఈ రెండు ఒక ట్రెండ్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఒక ఇండెక్స్ ఒకవైపు, ఇంకొక ఇండెసెస్ ఇంకొక వైపు జనరల్గా కదలవు. ఒకవేళ కదిలేయి అంటే ఏదో ఒక ఇండెసెస్ టర్న్ అరౌండ్ జరగడానికి అవకాశం ఉందని అర్థం. ఫిఫ్త్ పోస్టులేట్ ఏమంటుంది, వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ హౌ, అంటే మార్కెట్లో ఎందుకు ప్రైస్ పడిపోయింది అని కానీ, లేదా ఎందుకు ప్రైస్ పెరుగుతుంది అని కానీ, ఆ ఎందుకు అనే పదం కన్నా పడిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చెయ్యాలి
పడిపోయింది ఇప్పుడు ఏం చేయాలి, పెరిగింది ఇప్పుడు ఏం చేయాలి, అదే చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. సో ఎందుకు పడిపోయింది అనే దాంతో టెక్నికల్ అనాలిసిస్కి సంబంధం లేదు. అది ఏ కాజెస్ వల్ల అయినా సరే, బయట ఫ్యాక్టర్స్, మ్యాక్రో ఎకనామిక్ కాజెస్ అయినా ఉండనివ్వండి, లేదంటే ఇండియన్ లోకల్ కాజెస్ అయినా ఉండనివ్వండి, పొలిటికల్ రీజన్స్ అయినా ఉండనివ్వండి, బట్ పడిపోయేప్పుడు ఆ రీజన్తో టెక్నికల్ అనాలిసిస్కి సంబంధం లేదు. పడిపోయిన తర్వాత అక్కడ ఏదైనా ప్యాటర్న్స్ ఫామ్ అయ్యాయి, ఆ పడిపోతున్నప్పుడు ఏదైనా కొత్తగా మనకి టెక్నికల్ అనాలిసిస్లో ఏదైనా తెలుస్తుందా, మూమెంటం తగ్గిపోయిందని తెలుస్తుందా, లేదంటే కొత్తగా సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చిందనేది తెలుస్తుందా, ఇలాంటి విషయాలన్నీ టెక్నికల్ అనాలిసిస్లో చూసుకొని నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్ అనేది ఈ పోస్టులేట్ చెప్తుంది. సో టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలనుకుని టెక్నికల్ అనాలిసిస్లో యూస్ చేసి మనం స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఈ పోస్టులేట్స్ని నమ్మి వీటి ప్రకారంగానే టెక్నికల్ అనాలిసిస్ని అజ్యూమ్ చేసుకొని అనాలిసిస్ చేస్తే మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది.